రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లన రాదు. నేను కూడా ఇస్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందే ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పినది మీరు ఎరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పలగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇస్రాయేల్ నాకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగునని అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైన ఏమగును, ఇస్రాయేల్ వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా అట్లనరాదు. వారికి రోషం పుట్టించుటకే వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను గనుక ఏ విధమైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్య గణపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరుచుట అయిన ఎడల వారిని చేర్చుకుంటా ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతియు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైయున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయించతవా? వేరు నిన్ను బాధించుచున్నది గాని నీవు వేరును బాధించుటలేదు. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవివిశ్వాసమును బట్టి విరిచివేయబడిది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుడు అనుగ్రహమును, కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. వారును తమ అవిశ్వాసములో నిలవలేకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటగొట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాప పడడు. మీరు గత కాలమందు దేవునికి అవిధులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపను ఎంతో అసఖ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునకు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికొకని విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామ పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయములుండినను ఆ ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువారు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువారు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండి సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండిరి. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువాడితో ఏడువిడి. ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండి హెచ్చువాటి అందు మనస్సుంచిగా తగ్గువాటి అందు ఆసక్తులై ఉండి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. కీడుకు ప్రతికీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగలుగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము.